గుడ్ మార్నింగ్ ఎవరివన్, నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము విపిసి ఫ్లో లాగ్స్ ని మనం క్లౌడ్ వాచ్ లాగ్ గ్రూప్ కి ఎలా సెండ్ చేయాలో చూద్దాం. లెట్స్ సీ ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనం ఫస్ట్ లాగ్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టి ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే VPC-Flow Logs అని ఒక లాగ్ గ్రూప్ క్రియేట్ చేశాం, ఓకేనా? తర్వాత మనం విపిసికి వెళ్ళండి. ఇక్కడ స్పెసిఫిక్ విపిసి సెలెక్ట్ చేసుకుని ఫ్లో లాగ్స్ కి వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఫ్లో లాగ్ క్లిక్ చేయి. చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే VPC-A ఫ్లో లాగ్స్ అని ఇస్తున్నా. మన ఇష్టం, మన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ఓకేనా? ఇక్కడ ఫిల్టర్స్ లో ఉన్నాయి చూడండి. ఫిల్టర్లు యాక్సెప్టా, రిజెక్టా, లేకపోతే ఆలా. ఎప్పుడైనా రికమెండేషన్ అంటే ఆల్ ట్రాఫిక్ అనేది క్యాప్చర్ చేయమని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం బోత్ యాక్సెప్ట్ రిజెక్ట్ రెండు చూడాలి. సమ్ ఆఫ్ ద యూస్ కేసెస్ లో ఏంటంటే రెండు నెట్వర్కింగ్ లెవెల్లో విపిసి ఫ్లో లాగ్స్ చెక్ చేసేటప్పుడు మనము రెండు చెక్ చేస్తాం, ఓకేనా? తర్వాత మాక్సిమం అగ్రిగేషన్ ఇంటర్వెల్ ఏంటంటే 10 మినిట్స్. ఎవ్రీ 10 మినిట్స్ కి మనకు డేటా వస్తుంది. లేదు ఎవ్రీ 1 మినిట్ అంటే ఎవ్రీ 1 మినిట్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ ఏంటంటే 10 మినిట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, సెండ్ టు క్లౌడ్ వాచ్ లాక్స్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మనం ఇది సెలెక్ట్ చేసుకోండి. S3 ఇంతకుముందు చూపించాను కదా, ఇప్పుడు క్లౌడ్ వాచ్ లో ఎలా స్టోర్ చేయాలో చూస్తున్నాం, ఓకే? తర్వాత ఇక్కడ డెస్టినేషన్ లాగ్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ మనం సెర్చ్ చేయండి. మనకు రియల్ టైంకి వచ్చేసరికి మల్టిపుల్ లాగ్ గ్రూప్స్ ఉన్నాయనుకో మనం సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా డిస్ప్లే అయిపోతుంది. ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఐఎం రోల్ అనేది సెట్ చేయాలి. అప్పుడే మన లాగ్స్ అనేది అక్కడ స్టోర్ అవుతాయి, ఓకేనా? సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ AWS డాక్యుమెంటేషన్ ఇచ్చారు చూడండి, పబ్లిష్ ఫ్లో లాగ్స్ టు క్లౌడ్ వాచ్, ఓకే? ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనకు ఒక పాలసీ క్రియేట్ చేయాలి. ఆ పాలసీ ఇక్కడ ఉంది చూడండి. ఈ పాలసీలో ఏముంది, క్రియేటర్ లాగ్ గ్రూప్, క్రియేటర్ లాగ్ స్ట్రీమ్, పుట్ లాగ్ ఈవెంట్స్, డిస్క్రైబ్ లాగ్ లాగ్ గ్రూప్స్, డిస్క్రైబ్ లాగ్ లాగ్ స్ట్రీమ్స్ అని ఉంది. ఇది మనం పెట్టాలి. సో దానికోసం ఏంటి, ఫస్ట్ ఐఎంకి వెళ్తున్నా, ఓకే? ఐఎంకి వెళ్ళి ఫస్ట్ పాలసీ క్రియేట్ చేయి. ఇక్కడ మనం పాలసీ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీద పాలసీస్కి వెళ్ళండి. ఇక్కడ పాలసీ క్రియేట్ పాలసీ నీకు ఇప్పుడు నేనేమి ఇస్తున్నా అంటే ఇక్కడ క్లౌడ్ వాచ్ పాలసీ అని ఇస్తున్నా, ఓకేనా? ఇక్కడ ఉంది చూడు, విజువలా లేకపోతే జేసానా లేకపోతే ఉంది కదా, జేసాన్ సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే మనకు ఆల్రెడీ జేసాన్ ఫైల్ ఉంది కాబట్టి, ఓకేనా? సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయి. ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే నేమ్ దగ్గర క్లౌడ్ వాచ్ విపిసి ఫ్లో లాగ్స్ అనేది, ఓకేనా? ఎందుకంటే మన విపిసి ఫ్లో లాగ్ రిలేటెడ్ కాబట్టి అదే ఇస్తున్నాను నేను. తర్వాత ఇక్కడికి నేమ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ క్రియేట్ చేశాను, ఓకే? పాలసీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం పాలసీ చెక్ చేసుకుంటే మన పాలసీ క్రియేట్ అయింది చూడండి. ఆ పాలసీలో మనకు ఏం అలౌ చేసాము, క్రియేట్ లాగ్ గ్రూప్, లాగ్ స్ట్రీమ్, ఈవెంట్స్, లాగ్ గ్రూప్ డిస్క్రైబ్, లాగ్ గ్రూప్ లాగ్ స్ట్రీమ్స్ డిస్క్రైబ్ అనేది అలౌ చేశాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, పాలసీ ఒక రోల్ క్రియేట్ చేయాలి. ఆ రోల్ ఏంటంటే ట్రస్టెడ్లో ఇది పెట్టాలి, VPC-Flow Logs.amazon.aws.com అనేది పెట్టాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక రోల్ క్రియేట్ చేద్దాం. రోల్స్ క్రియేటర్ రోల్ అనేది, ఓకే? ఇక్కడ AWS సర్వీసెస్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ విపిసి ఫ్లో లాక్స్కి లేదు కాబట్టి EC2 సెలెక్ట్ చేసుకో. తర్వాత చేంజ్ చేద్దాం మనం, ట్రస్ట్ పాలసీ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఓకే? నెక్స్ట్ అని క్లిక్ చేయి. చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ చేసాం కదా పాలసీ, క్లౌడ్ వాచ్ అనేది ఇది సెలెక్ట్ చేసుకో. చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయి. ఇక్కడ రోల్ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ నేను రోల్ నేమ్ ఏమి ఇస్తానంటే ఐఫోన్ రోల్ అని ఇస్తాను, ఓకే? తర్వాత క్రియేట్ అని ఇక్కడ ట్యాక్స్ గురికి మనం ఇద్దాం. ట్యాక్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు ఏ దానికి ఏ ఎన్విరాన్మెంట్ కానీ. ఇక్కడ డేవ్ అయితే డేవ్, ఎవరు రాశారు, డెవ్ఆప్స్ టీమ్ లేకపోతే క్లౌడ్, ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? క్రియేటర్ రోల్ అనేది సెక్యూరిటీ టీమ్ క్రియేట్ చేశారా, ఇట్లా మనకు నేమ్స్ అనేది పెట్టుకుంటే బెటర్, రోల్ అనేది క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ ట్రస్ట్ పాలసీలో మనకి ఏంటంటే ఇది అప్డేట్ చేయమన్నాడు, ఓకేనా? కాపీ చేసుకో. ఇక్కడ ఏంటంటే విపిసి రిలేటెడ్ కాబట్టి ఫ్లో లాక్స్ ఇది పెట్టాలి. బేసిక్గా మనం EC2 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి EC2.amazon.aws.com ఉంటుంది.
అజూమ్ రోల్ అనేది. బట్ మనకి ఏంటంటే విపిసి ఫ్లో లాక్స్ కాబట్టి అది పెట్టాలి. ఓకేనా? ఇక మనకు ఇక్కడ చూడు, ఫ్లో లాక్స్ ఓపెన్ చేయి. చేసిన తర్వాత ఇక్కడ ట్రస్ట్ రిలేషన్షిప్ ఉంది కదా, ఇక్కడ చూస్తే మనకి ఏముంది, ఈసీ టూ ఉంది కదా. సో ఎడిట్ కొట్టి మనకు విపిసి ఫ్లో లాక్స్ అప్డేట్ చేయి. చేసిన ఇక్కడ చూసినట్టయితే విపిసి ఫ్లో లాక్స్ వచ్చిందా, ఫైన్. నెక్స్ట్ అప్డేట్ అని క్లిక్ చేయి. మనకి ఇక్కడ రోల్ వైజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ రోల్ నేమ్ ఇక్కడ మనకు పెడుతున్నాం కదా, ఇక్కడ రీఫ్రెష్ చేయి, రోల్ వస్తుంది చూడు. ఇక్కడ రోల్ ఏంటి మనకు, విపిసి అని టైప్ చేయి, వచ్చిందా క్లౌడ్ వాచ్ విపిసి ఫ్లో లాక్స్ రోల్ అని, దీన్ని సెలెక్ట్ చేసుకో. తర్వాత ఇక్కడ ఫార్మాట్ చూడండి, లాక్ ఫార్మాట్ డీఫాల్ట్గా ఏడబ్ల్యూఎస్ డీఫాల్ట్ ఫార్మాటే ఇచ్చేసి, కస్టమైజ్ ఏం అవసరం లేదు, డీఫాల్ట్ ఏది ఉందో అదే ఇక్కడ ఫార్మాట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్రియేట్ అని క్లిక్ చేయి. క్రియేట్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫ్లో లాక్స్కి వెళ్తే మనకు లాక్ గ్రూప్ అనేది క్రియేట్ అయింది. ఫ్లో లాక్స్ మనం క్లౌడ్ వాక్స్ సెలెక్ట్ చేసుకున్నాము, ఆ క్లౌడ్ వాక్స్ డెస్టినేషన్ నేమ్ ఏముంది చూడండి, ఓకే లాక్ గ్రూప్ ఉంది కదా అది. ఇక్కడ ఏ రోల్ అనేది యూజ్ చేసుకొని పుష్ చేస్తుంది, అగ్రిగేషన్ ఇంటర్వెల్ ఏంటి, ఎప్పుడు క్రియేట్ చేశాము, ఓకేనా, స్టేటస్ యాక్టివా, లాగ్ లైన్ ఫార్మాట్ ఏంటి, డీఫాల్టా లేకపోతే కస్టమైజ్డ్ వన్నా, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు డెస్టినేషన్కి వెళ్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనం క్రియేట్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే 10 to 15 మినిట్స్ కూడితే టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి, ఇక్కడ లాగ్స్ అనేది రానికి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లాగ్ స్ట్రీమ్స్లో మనకేమి ఇంకా రాలేదనుకుంటా, స్టిల్ లోడ్ అవుతుంది. లెట్స్ సీ, ఇంకా మనం చూసుకుంటే లాగ్ స్ట్రీమ్లో ఏం రాలేదు. కొద్దిసేపు తర్వాత వెయిట్ చేద్దాం, ఒక 5 మినిట్స్ అలా, తర్వాత లాగ్స్ అనేటి వస్తే చూద్దాం ఎలా ఉంటాయి అనేది. ఓకేనా? యా, నా ఇప్పుడు లాగ్ గ్రూప్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి క్రియేట్ అయ్యి చూడు, లాగ్ స్ట్రీమ్స్లో. ఇక్కడ మనం లాక్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే యాక్సెప్ట్ ఏంటి, రిజెక్ట్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసినాం అనుకో, ఇది వర్షన్, అకౌంట్ నెంబరు, ఈఎన్ఐ, సోర్స్ ఐపి, డెస్టినేషన్ ఐపి, సోర్స్ పోర్ట్ నెంబర్, డెస్టినేషన్ పోర్టు, ప్రోటోకాలు, బైట్స్, తర్వాత స్టార్ట్, ఎండ్, యాక్షన్, వెదర్ రిజెక్టా, అలోనా, ఓకే. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ మనం సెర్చ్ చేసుకోవాలనుకో స్పెసిఫిక్గా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ రిజెక్ట్ కావాలనుకో, జస్ట్ రిజెక్ట్ అని టైప్ చేస్తే ఇక్కడ నీకు ఓన్లీ రిజెక్ట్ వస్తాయని. ఓకేనా? ఒకవేళ అలాగే నాకు ఓన్లీ స్పెసిఫిక్ ఐపీది కావాలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఐపీ ఉంది, ఓకేనా, సోర్స్ ఐపీ ఉంది కదా, సోర్స్ ఐపీ కాపీ చేసుకో, చేసుకొని ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇస్తే స్పెసిఫిక్ ఓన్లీ రిజెక్ట్లో ఇక్కడ సోర్స్ ఐపీ ఇచ్చాం కదా, ఐపీ అనేది ఇక్కడ మనకు వస్తుంది. ఓకేనా? ఇలా మనము లాక్స్ అనేది విపిసి ఫ్లో లాక్స్ అనేది క్లౌడ్ వాచ్కి లాక్ గ్రూప్స్కి మనం పుష్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బెస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా విపిసి ఫ్లో లాక్స్ అనేది క్లౌడ్ వాచ్కే పుష్ చేయడం బెటర్, ఎందుకంటే ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు మనకు కావాలనుకున్నప్పుడల్లా. మనం ఒకవేళ S3లో స్టోర్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ దానికి కన్వర్ట్ చేసుకోవడానికి ఎత్తినా కానీ లేకపోతే అదర్ టూల్స్ ఏమైనా ఇక్కడ స్టోర్ చేసుకొని మనం ట్రబుల్ షూట్ చేసుకోవాలి. అదే మనం క్లౌడ్ వాచ్ అనుకో, ఈజీగా డైరెక్ట్గా మనం చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకేం డౌట్స్ ఉన్నాయి అనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్ అస్ సూన్ అస్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, విల్ సీ నెక్స్ట్ వీడియో.